సర్జికల్ సైజ్ చేద్దాం అనుకున్నాం కానీ దానికంటే ముందు సాఫ్ట్ సైజ్ మాత్రం చేసినాం కార్కు సన్స్ట్రోక్ కలిపితే కమలానికి సన్రైజ్ జరిగింది ముందుగా భారతీయ జనతా పార్టీని ఆదరించి అభిమానించి ఒక విశ్వాసం నమ్మకంతోని ఇప్పటికే 43 స్థానాల్లో గెలిచడం జరిగింది ఇంకా 7 స్థానాల్లో ఆధిక్యం ఉన్నట్టు సమాచారం వస్తున్నది ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించ చేసినటువంటి భాగ్యనగర ప్రజలకు శిరస్సు వంచి వినమ్ర హృదయ నమస్కారం తెలియజేస్తున్నాం ఈ గెలుపులో కష్టపడి పనిచేసినటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాంతో పాటు జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు అవినీతి పాలనకు కుటుంబ పాలనకు దాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలనేటువంటి ఒక నమ్మ ఆలోచనతోని ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మాకు అండగా ఉండి ప్రోత్సహించినటువంటి అన్ని రకాల సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు అభినవ సర్దార్ కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ భూపేంద్ర యాదవ్ గారు వారితో పాటు వివిధ రోడ్ షోలో కానీ వివిధ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ నాయకులకు వివిధ రాష్ట్రాల నాయకులకు మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు స్మృతి ఇరానీ గారు ప్రకాష్ జావడేకర్ గారు ఇతర పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ గారు కన్వీనర్ గా శ్రీ కిషన్ గారు చైర్మన్ గా వేదిక పెద్దలు చాలా మంది సీనియర్ నాయకులు ఒక టీం వర్క్ గా అందరు కలిసిమెలిసి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిపించాలని తపనతోని ఆలోచనతోని కష్టపడి పనిచేసినటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా వివిధ మోర్చాల నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా మీడియా మిత్రులకు మరియు యాజమాన్యానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎన్నిక కార్యకర్తలు కష్టపడే తీరు అదొకటైతే ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులకు విజయాన్ని అపయత్నంలో వాళ్ళకి అంకితం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం మేము ఎన్నికల షెడ్యూల్ విడుదల కంచాలి ఎన్నికల కమిషనర్ బాబు రాత్రనక పగలనక అవసరమైతే ప్రత్యేకంగా సర్కిల్ కూడా ఇష్యూ చేసి బాబా టీఆర్ఎస్ పార్టీ కండవ కూడా కార్యకర్తలు ఎక్కువ శ్రమించి కష్టపడేటువంటి ఓటు లేని వ్యక్తి అబ్బాయిని కూడా పోలింగ్ ఆఫీసర్గా ఏదో విధంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలనే తపనతోని కష్టపడి పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నించినటువంటి ఎన్నికల కమిషనర్కు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో మద్యం మంచలే ఎక్కడో డబ్బులు మంచలే కానీ అహంకారంతోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఒక అహంకారంతో గర్వంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసేటప్పుడు కూడా చూసి చూడండి వచ్చిన పోలీసు అధికారులు
గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ గెలుపుకు నిజంగా వారు ప్రధాన కారణము. వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది గెలుపులో. పరువుడు మారుతారు. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ ఎంఏ పార్టీ గుండాలు దాడి చేస్తే చూసి చూడట్లు వివరించే విధంగా కింది స్థాయి పోలీస్ అధికారులను ఆదేశించినటువంటి డీజీపీ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తే కూడా చూసి చూడట్లు ఉండమని చెప్పి ఆదేశించిన డీజీపీ గారు, వీళ్ళిద్దరు ఎక్కడ దాడి చేయకుండా పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేసినటువంటి డీజీపీ గారు కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తారు. ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అపేక్షణ గురుతర బాధ్యతగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము, మతం పేరుతో విధ్వంసాలు సృష్టిస్తని చెప్పి తప్పుడు ప్రచారం చేయడము, ప్రజలను ఓటింగ్కు పాల్గొనకుండా ఉండే విధంగా ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయడము, ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ప్రజలు బెదిరించే ప్రయత్నం చేయడము, ఎంఏ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండడము, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించరు, గమనించరు. దుబ్బాకలో అల్లుడు సంగతి చూశారు, జిహెచ్ఎంసీలో కొడుకు సంగతి చూశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలో టీఆర్ఎస్ పార్టీకి వదిలేస్తున్నారు. అబద్ధాలతో ఇన్ని రోజులు అన్ని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది, మద్యం ద్వారా డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని మన జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికన్నా అడ్డుకొని ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా మంది కార్యకర్తలు కాలు విరిగినాయి, చేతులు విరిగినాయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది, రక్తస్రావాలైనాయి. అయినా కూడా ఎక్కడ గొడవ చేయలేము. చాలా ఓపికగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇవాళ కలిసికట్టుగా ఒక టీం ఏర్పడి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఏదో విధంగా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కలిసి చేశారు. చివరకు తప్పుడు సర్కిల్ కూడా ఇష్యూ చేశారు, ఒక సర్కిల్ కూడా ఇష్యూ చేశారు ప్రత్యేకంగా. దాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఒకటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పటికీ, జరిపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు వాస్తవాలను గ్రహించి ఎస్ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గడిల పాలన బద్దలు కొట్టే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారాన్ని అవినీతిని అంతమందించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించి అలా ప్రజలు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మొన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది టీఆర్ఎస్ పార్టీకి, పతనం ప్రారంభమైంది, దుబ్బాకలో కారు పంక్చర్ అయింది, ఇప్పుడు డెంటింగ్ వర్క్ రెడీ ఉన్నది. ఇవాళ నెక్స్ట్ 2023లో పక్కా షెడ్యూ పోతుంది కారు. కారు సారు ఇక రారు అని చెప్పి మేము చెప్పినామో దాన్ని ప్రజలు గ్రహించరు, గమనించరు, భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించారు. కాబట్టి కేంద్రం అనేక సందర్భాలు అన్ని వచ్చింది. మా కిషన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో, ప్రతి బహిరంగ సభలో, ప్రతి రోడ్ షోలో వాస్తవ విషయాలను చెప్పినప్పుడు కూడా ఇలా ప్రజలు కూడా అబద్ధాలను నిజాలుగా చర్చించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ పద్నాలుగు వాస్తవాలు నమ్మేది సాక్షాత్తు నా సంతకాన్ని పూర్తి చేసి 10,000 రూపాయలు వాళ్ళు ఆపారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతే వివాదాస్పదం చేశారు. పివి నరసింహారావు గారు ఎన్టీఆర్ గారి యొక్క సమాధులను ఒక మూర్ఖుడు అక్బరుద్దీన్ వచ్చి కూలగొడతాడు కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించలేదు. కానీ పివి నరసింహ జయంతి ఉత్సవంతో జరుపుతున్నాడు. ఆ విషయాన్ని గమనించారు, గుర్తించారు. మేము రోహింగ్యాల విషయంలో మేము వాస్తవం తెలియజేసే ప్రతి రోహింగ్యాలు వెళ్ళలేరు,
పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టడం అన్ని కేసులు పెట్టారు కాబట్టి అబద్ధాలతో అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుడ్డపడని చెప్పారు ఇవే ఫలితాలు ఇవే ఫలితాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరగ కూడా ఇవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గడివిచ్చి పడి రావాలి కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వండి వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వండి కనీసం సమస్యలు వినండి ఇట్లా ఓడిపోదని చెప్పి నిన్న మొన్న బయటికి వెళ్ళి పాపం నరసింహారావు గారు చనిపోతే అడిగివేయండు గణేష్ గుప్తా గారి తండ్రి చనిపోతే అడిగించాం ఎప్పుడు ఒప్పుకుతున్నా పాపం పోర్ట్ చాటేసింది కనీసం కనిపించగలిగింది ఇప్పటికైనా కూడా అది భారతదేశం తోటి విజయమే కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళ బూత్ జనాల్లో వాళ్ళ చిత్తు కాగితాలు కూడా కాషాయ వస్త్రం నేను హిందువును అని చెప్పుకునే స్థాయికి వచ్చింది భారత జనతా పార్టీ విజయమే కానీ భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారేది కేవలం మైనార్టీ సంతృష్టీకరణ విధానంతో ఒక వర్గాన్ని కొమ్ముగాసి ఆ వర్గం ఓట్ల ద్వారానే గెలవాలని ప్రయత్నం చేసినటువంటి పార్టీలకు భాగ్యనగర్ ప్రజలందరూ కూడా ఓటు బ్యాంక్ మారి తన గుణపాఠం చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం మనం మొదటి నుంచి ఆ విషయం స్పష్టం చేస్తూ వస్తున్నాం మేము కానీ దానికి భిన్నంగా మెజార్టీ ప్రజల నుండి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ రాజకీయ పార్టీలు వివరిస్తున్న తీరును ఇలా బాగ్యనపై గుర్తించారు అభివృద్ధి ఆత్మ గౌరవం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి అభివృద్ధి ఆత్మ గౌరవాన్ని గుర్తించి అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి అలా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇవాళ ఇంత మంచి అవకాశం ఇచ్చారు తప్పకుండా గతంలో జిహెచ్ఎంసీ సమావేశం జరిగితే 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఏడి జాగిరణ మీరు అర్థం చేసుకోండి ఎంఏ పార్టీ సంఖ్య తగ్గింది సమస్యలు ఎప్పుడు చర్చ జరగలేదు జిహెచ్ఎంసీ ఎన్నికలు కమిషన్ల కోసము కబ్జాల మీద కమిషన్ల మీద అడ్డదారిలో గుంటలు నక్క లెక్క ఏ విధంగా సంపాదించాలో దాని మీద మాత్రమే చర్చ జరిగింది ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజా సమస్యల మీద ప్రజలు ఏదైతే కోరుకుంటారో అభివృద్ధి మీద చర్చ జరగడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మీద ప్రజలు భాగ్యనగర్ గెలిపించారు తప్పకుండా మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని అమ్మేయకుండా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిలదీస్తాం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సహకరిస్తాం కేంద్రం ద్వారా ఏ విధంగా సహకరించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా కేంద్రం నుంచి ఏ సహకారమైన అంచనా సిద్ధంగా కానీ పేర్లతో ఫోటోలు మార్చి పేర్లు మార్చి ఆ నిధులు దారి మళ్లిస్తే మా అభ్యర్థులు అయితే గెలిచిరో తప్పకుండా అడ్డుకుంటారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సి వస్తుంది తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏ ఎన్నికలైనా కూడా ఇవే ఫలితాలు వస్తాయి మాకు ఎక్కడ అహంకారం ఉండదు మేము ప్రశాంతంగా ప్రజల తీర్పును తిరసావహించి ప్రజల కోసం పనిచేస్తాం పేద ప్రజల కోసం పనిచేస్తాం ధర్మం కోసం పనిచేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజల కాపుల కోసం పనిచేస్తాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరు త్యాగం చేసిండ్రో వాళ్ళ ఆశల కోసం పనిచేస్తాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏదో ఉద్యమం చేసిండ్రో విరుద్ధ పోరాటం చేసిండ్రో ఆ ఉద్యమకారుల లక్ష్యం కోసం మేము పనిచేస్తాం ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించి అభ్యర్థించినటువంటి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఓడిపోయిన స్థానంలో కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయిన ఓటింగ్ శాతం పెరిగింది మరి సీట్ల సంఖ్య 4 నుంచి ఇప్పటికే 43 వచ్చినాయి కాబట్టి ఇంత స్థాయిలో ప్రజలు మమ్మల్ని నమ్మకాన్ని చూడాలి తప్పకుండా ఆ నమ్మకాన్ని వమ్మేయకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ మీ అందరి కోసం పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తాడు భారత్ మాతాకి జై